ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని డిఓ శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను డీఈఓ శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు శ్రద్దగా చదివి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్ఓ స్వర్ణలతకు తెలిపారు. అనంతరం చెప్పియాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మధ్యాహ్నం పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించదలేదని హెచ్చరించారు. అంతకుముందు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను విద్యార్థులతో కలిసి నిర్వహించారు. ఆయన చూపిన బాటలో ప్రతి విద్యార్థి నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీచర్లు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు షెడ్యూల్ బిజీ కారణం వల్ల కొద్దిగా స్కూల్ విజిట్ చేయడం అనేది తక్కువగానే జరిగింది. అయితే ఇప్పుడు కొంచెం పని ఒత్తిడి తగ్గడం వల్ల ఈరోజు నుంచి స్కూల్ విజిట్ చేసేటువంటి కార్యక్రమాన్ని దుబ్బాక మిడిదొడ్డి మండలంతోనే శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఎట్లా ఉంది? మౌలిక వసతులు అంటే మనకు గతంలో కూడా ఎంఓఎంబీఏ అనేది తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా 4 రకాలైనటువంటి వర్క్స్, ఏదంటే ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, మేజర్ మైనర్ వర్క్స్ కావచ్చు, డిఫంక్షనల్ టాయిలెట్స్ కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్, ఇవన్నీ కూడా మన దాదాపుగా 814 స్కూళ్ళకు జిల్లాలో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా 90% వర్క్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా కేజీబీలకు కూడా ఈ రకమైనటువంటి పనుల గురించి కలెక్టర్ గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అవి కూడా కేజీబీలో కూడా ఆ వర్క్స్ అనేది ప్రారంభమయ్యాయి. ఇటీవల ప్రభుత్వ పాఠశాల పురుగులన్నం వచ్చిందని చెప్పి చెప్పాలో ఒక ఆరోపణ వచ్చింది. చెప్పాల గ్రామంలో పురుగులన్నం, అవును, అటువంటిది అయితే నా దృష్టిగా ఏం రాలేదు. మన పేపర్లో కూడా కానీ మీడియాలో కానీ అయితే ఇక్కడ చూడలేదు. ఒకవేళ అట్లా కనుక వచ్చినట్టు నేను చెప్పాల స్కూల్కి వెళ్తున్నాను, అక్కడ అడిగి తెలుసుకొని అటువంటి ముందు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాను అని చెప్పేసి అంతర్ ప్రధాన ఉపాధ్యాయులకు కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది.